హాయ్ హీరో నమస్తే నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా సో సంక్రాంతి వచ్చేస్తుంది అందరిలో టెన్షన్ అంటే ముఖ్యంగా సినీ ప్రేక్షకుల టెన్షన్ మీద టెన్షన్ ఎందుకంటే ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఉండే విధంగా ఈ ఈసారి కూడా మనకి ఒక ఐదు ఆరు ఇంపార్టెంట్ మూవీస్ అయితే పోటీ పడుతున్నారు సో సంక్రాంతికి మేమంటే మేము మేమంటే మేమని దిల్ రాజు గారికి ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా పెద్ద హెడ్డేకి వచ్చింది సో అందరు ప్రొడ్యూసర్ని పిలిచి ఆయన మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతున్నారు ఎవరో ఒకరు వెనక్కి తగ్గండి మనం షేర్ చేసుకుని థియేటర్స్ అని కానీ ఎవరికి వారు వినకుండా ఖచ్చితంగా ఆ డేట్లకు వచ్చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఎందుకు ఇంత ప్రతి ఒక్కరూ ఒప్పుకోవట్లేదంటే దానికి కారణం ఎందుకంటే ప్రతి సంక్రాంతి అనేది ప్రతి సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిర్మాత దర్శకుడు సినిమాలు సిద్ధం చేసుకుని మన ముందుకు వస్తూ ఉంటారు ఎందుకంటే సంక్రాంతికి మనకి సినిమా సినిమాలు ఏదైతే వస్తాయో వాళ్ళందరికీ చాలా పెద్ద అడ్వాంటేజెస్ ఉంటాయి ఆ అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్గా సంక్రాంతి అనేది మన తెలుగు వారికి కానీ అలాగే మనకు సౌత్లో ఏంటంటే పెద్ద పండుగ అనమాట సో సంక్రాంతి అనేది ఎందుకంటే సంక్రాంతి సీజన్ వచ్చే సంక్రాంతి పండుగ వచ్చేసరికి మన పల్లెటూర్లలో మన రైతులందరూ ఏంటంటే ఆ పంట చేతికి వచ్చేస్తుంది పంట చేతికి వచ్చేసి చాలా ఆనందంగా ఉంటారు అందరూ సో అట్లాస మనకి ఒక ట్రెడిషన్ మనది ఇది సో ఆనందం ఆ పండుగను పురస్కరించుకొని చేతికి పంట వస్తుంది అలాగే బంధువులందరూ ఎవరు ఎవరి ఊర్లకు ఎవరు వెళ్ళిపోతారు అలాగే బంధువులతో పాటు ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుంటారు సో పండగని చాలా ఆనందంగా చాలా బాగా చేసుకుంటారు అసలు ఆ పండకి పిండి వంటలు చేసుకుంటారు అండ్ అలాగే కోళ్ల పందాలు వీటన్నితో పాటు మన ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితంలో ఒక భాగం ఏంటంటే అంటే సినిమా సో పిండి వంటలు కావచ్చు కోళ్ళ పందాలు కావచ్చు వాటితో పాటు సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది సో అందరూ హ్యాపీగా ఆ రెండు మూడు రోజులు ఆ రెండు మూడు రోజులు ఏంటంటే పండుగ చేసుకుంటే మధ్యలో వా ఉన్న రెండు మూడు సినిమాలు కూడా కవర్ చేసుకుంటారు లేదా వాళ్ళకి వాళ్ళకి నచ్చిన సినిమా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి వాళ్ళకి ఫ్యాన్ ఏదైతే ఎవరు ఏ హీరో అయితే వాళ్ళకి నచ్చిన హీరో సినిమాకి వెళ్తారు అట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా ఖచ్చితంగా ఎందుకంటే రెవెన్యూ ఖచ్చితంగా పెరుగుద్ది అంటే మనకి ఒక మూడు నాలుగు సినిమాలు అంటే ఒకే ఒకే ఒక మాల్లో కానీ ఒక పక్క రెండు మూడు థియేటర్లో ఒక పెద్ద సినిమా అంటే సూపర్ ఒక సినిమా సూపర్ హిట్ అయినా కూడా రెండో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా సో ఈ సూపర్ హిట్ సినిమాతో పాటు రెవెన్యూ దానికి సమానంగా వచ్చు ఎందుకంటే సో ఈ సినిమాకి వెళ్తారు హిట్ సినిమాకి వెళ్తారు టికెట్స్ దొరకవు ఆబ్వియస్లీ ఎందుకంటే జనం అంతా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో టికెట్ దొరకడం వల్ల వాళ్ళందరికీ ఆ ప మళ్ళీ వెనక్కి రాకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక సినిమాకి వెళ్ళాలని చెప్పింది ఎందుకంటే ఖచ్చితంగా పండక్కి సినిమా చూడాలి అది మన తెలుగువాడి ఒక మన నర నర జీర్ణించుకుని ఉంటుంది ఆ విధంగా ఒక సూపర్ హిట్ సినిమా ఉంటుంది పక్కన యావరేజ్ సినిమా కూడా ఉన్నా కూడా సో దాంతోపాటు సమానంగా కూడా రెవెన్యూ వచ్చేస్తుంది సినిమా ఆడుతుంది సో ఇదన్నిటిని ఏంటంటే ఒక రకంగా అడ్వాంటేజ్ అది నిర్మాతకి దర్శకులు వీళ్ళందరూ కూడా సో ఇక ప్రేక్షకుల పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ సినిమాన ఆ సినిమాన ఈ హీరోన ఆ హీరోనా కాదు హిట్ ఆ ఫట్ట ఇన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళు ఈ మూడు నాలుగు రోజులు హ్యాపీగా సినిమాలను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు సో ఇది మన జీవితంలో అయిపోయింది సో దానికి దాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఏంటంటే పర్టికులర్గా సంక్రాంతిని బేస్ చేసుకుని వస్తారు కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని రకాల దర్శకులు కొంతమంది హీరోలకి ఏంటంటే సంక్రాంతి అనేది వాళ్ళకి ఒక ఫేవరెట్ అనమాట అంటే సెంటిమెంట్ అనమాట వాళ్ళు ఏ సంవత్సరం సంక్రాంతికి వచ్చినా కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సో లైక్ మన మహేష్ బాబు ప్రతి సంవత్సరం ఆయన ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తారు త్రివిక్రమ్ గారు ప్రతి సంక్రాంతికి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు గతంలో అయితే మనకి చిరంజీవి గారు బాలకృష్ణ గారు అయితే పోటీ పడరు ఇప్పుడైతే వాళ్ళు కాస్త స్లో అయినా కూడా ప్రీవియస్గా మనకు ముందంత ఏంటంటే మనకి బాలబాబు గారు చిరంజీవి గారు అలాగే నాగార్జున గారు వెంకటేష్ వీళ్ళంతా ఏంటంటే మనకి పెద్ద పెద్ద హీరోలు ఖచ్చితంగా పెద్ద పెద్ద హీరోలు అందరూ సంక్రాంతిని బేస్ చేసుకుని సంక్రాంతి దృష్టి పెట్టుకొని మన మన ముందుకు వస్తూ ఉంటారు సో అందుకని ఇన్ని రకాలుగా పోటీ పోటీ ఈ పండగ ఉంటుంది లైక్ అలాగే ప్రస్తుతానికి ఈ ఈసారి కూడా మన ఈ పండగ కూడా మనకి మూడు రోజులు ప్రస్తుతానికైతే కొన్ని డేట్స్ అయితే అలా అలా కన్ఫర్మ్ అయింది సో పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి మన ముందు మనకు వచ్చిన లిస్టు ప్రకారం ఏంటంటే పన్నెండవ తేదీ గుంటూరు కారం హనుమాన్ రిలీజ్ అవుతుంది పదమూడవ తేదీ సైన్ ఈగల్ రిలీజ్ అవుతుంది పద్నాలుగో తేదీ నా సా రిలీజ్ అవుతుంది అండ్ అలాగే కెప్టెన్ మిల్లర్ అని ధనుష్ కూడా తమిళ్ ఇంకా తమిళ్లో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి సో అవి తెలుగు వరకు చూసుకుంటే మనకి ఏంటంటే ఈ ఐదు సినిమాలు అయితే పోటీ పడుతున్నాయి అనమాట సో ఈ ఐదు సినిమాలకు కూడా మన దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ప్రొడ్యూసర్స్ అందరినీ పిలిచారు పిలిచాక మనకు తెలిసిన ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ మీకు అంతా తెలుసు హనుమాన్ సినిమాని కాస్త వాళ్ళు వెనక్కి వెళ్ళండి ఎందుకంటే పెద్ద సినిమాలకి మీరు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కానీ పాపం వాళ్ళు ఎప్పుడూ ముందు నుంచే హనుమాన్ చాలా రోజుల క్రితం వాళ్ళు పోస్ట్ పని చేసుకుంటూ వచ్చి ఫైనల్ డేట్ ఒకటి వాళ్ళు ఆగస్ట్ ఇది మన జాన్ ట్వెల్త్ కానీ వాళ్ళు పీవియస్ కానీ వాళ్ళు అంటే అనౌన్స్ చేశారు వాళ్ళు తప్పేం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆలోచనలు మిగతా సినిమాలు కూడా అన్నీ రెడీ అయిపోవడం అందరూ కూడా ఇదే సంక్రాంతికి రావాలనుకోవడంతో ఇక్కడ సమస్య వచ్చి పడింది దాంతో దిల్ రాజు గారు ఏంటంటే యాజ్ యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరంలాగా ఆయన కూడా ఈసారి కూడా కాస్త బాధ్యత తీసుకొని అందరిని పీల్చి ఆయన ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఐదారు మంది సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిపోతుంది అంటే థియేటర్స్ కొరత థియేటర్స్ కొరత అయితే ఉంటుంది ఎందుకంటే మనకి మనకి సురేష్ ప్రొడక్షన్స్ అంటే మనకి రామాయణానికి సంబంధించి డి సురేష్ బాబు గారికి అయితే వాళ్ళ వరకు ఒక నాలుగు వందల థియేటర్స్ వాళ్ళ ఓన్ థియేటర్స్ అంటే వాళ్ళు లీజ్ తీసి థియేటర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు అవి కాకుండా మిగతా థియేటర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి ఇట్లేందంటే మనకి దిల్లాజ్ గారికి కొన్ని థియేటర్స్ ఇట్లైందంటే ఉన్న ఆ నలుగురికి ఆ స్థల థియేటర్స్ పంచుకొని ఉంటారు కాబట్టి ఇప్పుడు సురేష్ బాబు గారి సినిమా కూడా సైన్ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు వేరే హీరో కుదలరు వాళ్ళు వాళ్ళ సినిమా వాళ్ళకి వాళ్ళ సినిమా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు థియేటర్స్ కావాలి ఇట్లా ఏంటంటే ఎవరికి వారు సినిమాలని థియేటర్స్ని బ్లాక్ చేసుకున్నారు అంటే అందరికీ కూడా మన సమానంగా మనం దాన్ని క్యాటర్ చేయలేం కాబట్టి ఎవరో ఒకరు కాస్త వెనక్కి తగ్గితే ఒక వారం రోజులుగా వెనక్కి తగ్గలైతే ఉన్న సినిమాకి రెవెన్యూ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా కూడా పోటీ ఉండదు కాబట్టి మీ సినిమా కూడా డబ్బులు వస్తాయి దీన్ని ఈగోకి వెళ్లకుండా మీరు ఒక బిజినెస్ పరంగా చూడండి అని దిల్ రాజు గారు అందరికీ సూచించడం జరిగింది సేమ్ టైం ఈ దర్శక ఈ నిర్మాతలు ఏమంటున్నారంటే మేము దీన్ని బిజినెస్ పరంగానే చూస్తున్నాము సంక్రాంతి అనేది మాకు చాలా సెంటిమెంట్ అండ్ అండ్ అలాగే బిజినెస్ బిజినెస్ పరంగా మా సినిమా రెవెన్యూ కూడా వస్తుంది మా సినిమాలో నమ్మకం ఉందని వాళ్ళు ఉంటుంది సో ఎవరు ఎవరు తగ్గట్లేదు ఇప్పటికైతే మనకైతే ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు ఇంకా వైరల్ అవుతున్న మనకి గంట క్రితం ఒక న్యూస్ అయితే వైరల్ అవుతున్నది అది అది అంటే నాగవంశీ గారు అంటే గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగవంశీ గారు త్రూఅవుట్ తెలంగాణ ఆంధ్రా సంబంధించిన మహేష్ బాబు ఫ్యాన్స్ తోటి ఆయన ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడడం జరిగింది అంటే పేరుకి వాళ్ళు ఫ్యాన్స్ అని అంటున్నారు కానీ ఫ్యాన్స్తో పాటు మన కాల్ అంతా వింటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ కాల్లో ఉన్నారు వాళ్ళు సో వీళ్ళందరికీ వీళ్ళందరితోటి మాట్లాడడం జరిగింది సో ఇది అంటే ఒక ఆడియో కాల్ లీక్ అని మనకి యూట్యూబ్లో పెద్ద దీన్ని సెన్సేషన్ చేస్తున్నారు కానీ మనకి ఓవరాల్గా వీడియో అంతా చూస్తే మాత్రం ఇది ఏదో అకస్మాత్తుగా అంటే యాక్సిడెంటల్గా ఆడియో లీక్ అయినట్టు మాత్రం ఎక్కడా లేదు మొత్తం ఆడియో కానీ వింటే కావాలనే వాంటెడ్గానే వాళ్ళతో మాట్లాడే ఆడియోని బయటికి లీక్ చేసినట్టుంది ఎందుకంటే ఇదొక టైపు ప్రమోషన్ అనుకోవాలి గుంటూరు కారానికి సంబంధించి నాగవంశీ గారు ఆ సినిమా అప్డేట్స్ని ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ని కలిగించే విధంగా ఆడియన్స్లో ఒక ఇది కలిగించడం కోసం ప్లానింగ్ అనేది మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే బట్ అది వాంటెడ్గా చేసినా కూడా ఆ కాల్ మొత్తం విన్న తర్వాత దాంట్లో మళ్ళీ మనకి అందిన సమాచారం కావచ్చు దొరికిన సమాచారం ఏంటంటే ఆ కాల్ దేన్ని సూచిస్తుందంటే మరొకసారి థియేటర్లు కొరత కావచ్చు అన్ని సినిమాలు ఒకేసారి వస్తే ఉండి ఇబ్బందులు కావచ్చు వీటన్నిటిని మాత్రం వాళ్ళు కీలకం కూలంకషంగా వాళ్ళైతే చర్చించుకోవడం జరిగింది అంటే ఆ ఫ్యాన్స్ తోటి ఆ డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఏం కాదు అంటే లైక్ దాని సారాంశం ఏంటంటే అందరూ ఏంటంటే ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా మనకు సరైన థియేటర్స్ దొరకవు మంచి మంచి థియేటర్స్ అట్లా షేర్ షేరింగ్ అయిపోతుంది మనకు దొరకకపోతే ఎట్లా అని అందరూ బాధపడుతుంటే ఖచ్చితంగా ఏం లేదు దీన్ని సార్ట్అవుట్ చేస్తాను మనకి అన్ని మంచి థియేటర్స్ దొరుకుతాయి మనం వేరే సినిమాతో షేరింగ్ ఏం చేసుకో ఒక థియేటర్ని మనకు సెపరేట్గా థియేటర్స్ ఉంటాయి ఎందుకంటే మన సినిమా చాలా మంచిది సినిమా చాలా బాగుంది చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని సినిమాలోని కొన్ని సీన్స్ని చెప్పడం కావచ్చు సినిమాలో ఉన్న బుల్లెట్ పాయింట్స్ని సిని సినిమా ఎట్లా వచ్చింది ఇదంతా మనకి చర్చించడం వెనుకున్నది సారాంశం ఏంటంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అవుతుంది సినిమా ఇదొక టైప్ ఆఫ్ ప్రమోషన్ అని మనకు అర్థమవుతుంది ఆ సినిమా గురించి వాళ్ళు కాస్త గొప్పగా చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసి కలిసి విధంగా ఆయన చెప్పడం జరిగింది సో ఇదొకటి ఈ ఆడియో ఆడియో సారాంశం ఇలా ఉంది సో ఈ దీని మళ్ళీ ఒకసారి ఏంటంటే ఆడియో వల్ల ఏంటంటే ప్రతి సంక్రాంతికి సినిమాల మధ్య థియేటర్స్ కొరత ఎలా ఉంటుంది నిర్మాతల మధ్య పోటీ ఎలా ఉంటుంది హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందన్న ఒకసారి మనకు అర్థమైంది మనం ప్రతి సంక్రాంతికి ఇదే మనం ఫీల్ అవుతుంటాం కాబట్టి దీన్నైతే మనకి ఇదైతే పోదనబడి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంక్రాంతి సీజన్ కావాలి సంక్రాంతి కోసం మాత్రం వాళ్ళు సినిమాలు చేసుకొని వస్తారు సో అది పాయింట్ దాన్ని పక్కన పెట్టేస్తే ఇక మనం ఈసారి ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి అది ఏ జోనర్ కిందకు వస్తుంది సో ఏ జోనర్ కింద వస్తుంది ఏది ఎవరిని ఎలా అలరిస్తుందో ఒకసారి మనం చూసుకుందాం సో మొత్తంగా మనకైతే ఐదు సినిమాల వరకు ఇప్పుడైతే కన్ఫర్మ్ ఒకటేమో గుంటూరు కారం రెండు హనుమాన్ అంటే ఇది పన్నెండో తేదీ వస్తుంది పదమూడో తేదీ సైంధవ్ వెంకటేష్ గారిది ఈగల్ రవితేజ గారిది నా సేమనంగా నాగార్జున గారిది ఒక్కొక్క సినిమా ఏ జోనర్ అనేది ఒకటి చూసుకుందాం లైక్ మన ప్రేక్షకుల సంగతి చూస్తే మాత్రం మనకి పలానా పలానా జోనర్ ఉండదు సంక్రాంతికి సినిమా అయితే చాలు అది కొత్త సినిమా అయితే చాలు అది కూడా వారికి నచ్చిన హీరో అయితే అది ఇంకా హ్యాపీ ఒకవేళ అలా అవకాశం లేకపోయినా ఏదో ఒక సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు ఆ విధంగా ఈసారి మాత్రం మనకి పర్టికులర్గా మనకి రెండు మూడు రకాల జోనర్స్తో మన ముందుకు వస్తున్నారు సో వీళ్ళు ఎవరు పోటీ పడినా ఎవరు ముందు వెనకైనా ఫైనల్గా మాత్రం ప్రేక్షకులు మాత్రం ఈసారి ఎంజాయ్ చేయబోతుంది ఎందుకంటే అన్ని రకాలు మీరు లైక్ చూసుకుందాం గుంటూరు కారం యాక్షన్ డ్రామాతో వస్తుంది మహేష్ బాబు మనకి త్రివిక్రంగా డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం వస్తుంది సో జోనర్ వచ్చేస్తే ఇది యాక్షన్ డ్రామా సో దీంట్లో ఫన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది డ్రామా ఉంటుంది ఎవ్రీథింగ్ అంటే అంటే ఒక కల్ట్ ఒక మసాలా సినిమా ఒక మసాలా ఎంటర్టైనర్ ఏ విధంగా అయితే ఒక మాస్ హీరో మీ హీరోతో ఏ ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ కూడా ఈ సినిమాలు ఉంటాయి సో త్రివిక్రమ్ గారు ఆ విధంగా ప్లాన్ చేస్తారు లాస్ట్ టైం త్రివిక్రమ్ గారు అలా వైకుంఠపురంతో ఇండస్ట్రీని ఎలా షేక్ చేస్తారో మనందరికీ తెలుసు సో ఆయన మరొకసారి ఈసారి హీరో మారారు ఈసారి ఆయన మహేష్ బాబు గారితో రావడం మన ముందుకు వస్తున్నారు సో సేమ్ మనకి ఏదైతే అలా వైకుంఠపురంలో ఏదైతే అన్ని రకాల ప్రతి ఆస్పెక్ట్ ఉంటుంది సినిమాలో అన్ని ఎలిమెంట్స్ టచ్ చేసుకుంటూ వాళ్ళు ఎంత పెద్ద హిట్ సాధించారు మనకంత తెలుసు అదేవిధంగా ఈసారి కూడా గుంటూరు కారం ఉండబోతుంది అని స్ట్రాంగ్గా వంశీ చెప్తున్నారు విధి త్రివిక్రమ్ గారు చెప్తున్నారు మనకైతే ఆ సోర్స్ అయితే ఉంది దాని తర్వాత మళ్ళీ మనకి సేమ్ పన్నెండో తేదీ ముందే అనౌన్స్ చేశారు కాబట్టి ఆ రోజు వచ్చే సినిమా ఏంటంటే హనుమాన్ సో హనుమాన్ అంటే మనకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తుంది ఈ జాన్ రేంట్రా అంటే మనకి సూపర్ హీరో సూపర్ పవర్స్ అంటే మీకు అంతా తెలుసు సూపర్ పవర్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే అతి అతీంద్రియ శక్తులు జనరల్గా ఏంటంటే మనకి ఇదంతా హాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ అయితే మనకి ఇట్లాంటి మూవీస్ చూస్తూ ఉంటారు ఎందుకంటే మన తెలుగులో అంటే ఎవరు నేను టచ్ చేయరు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకునేది అండ్ అలాగే మన ప్రేక్షకులకి ఈ టైప్ ఆఫ్ అర కొద్ది మంది మాత్రం సెట్ అండ్ సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇలాంటి చూస్తారు బట్ ఎందుకు ఎవరు కూడా ట్రై చేయలేదు దాని ఖర్చుతో కూడిపోయి అండ్ అలాగే ఇది ఎప్పుడు కూడా మన హాలీవుడ్లో నేను అంటే లైక్ మనం స్పెటర్ మ్యాన్ కావచ్చు సూపర్ మ్యాన్ కావచ్చు బ్యాట్ మ్యాన్ కావచ్చు యాంట్ మ్యాన్ కావచ్చు ఎన్ని ఏంటర్ అంటే ఈ టైప్ ఆఫ్ అనమాట సో అతీంద్ర శక్తులు కొన్ని న్యాచురల్ పవర్స్ ఉంటాయి అంటే ఒక సామాన్యుడు అనుకోకుండా ఆ పవర్స్ వచ్చేస్తే అక్కడి నుంచి అతను సూపర్ న్యాచురల్ పవర్ ఎదిగేది అతను ఏం చేసింది సినిమా సో ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా మనకి హాలీవుడ్లో చాలా సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఆ సినిమాను చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం పిల్లల్ని కూడా తీసుకెళ్తాం సో ఆ విధంగా ప్రశాంత్ వర్మ మనకి సేమ్ ఈ సినిమాతో రావడం జరిగింది ఇక ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే సైందవ్ సైన్ ధవ్ కూడా యాక్షన్ థ్రిల్లర్ సో ఇప్పటివరకు మనం గుంటూరు కారం ఏంటో యాక్షన్ డ్రామా డ్రామా హనుమాన్ అయితే సూపర్ న్యాచురల్ పవర్స్తో వచ్చింది ఇక సైన్ ధో వెంకటేష్ బాబు గారిది అయితే యాక్షన్ థ్రిల్లర్ అనమాట సో మనకి జనరల్గా మనం వెంకటేష్ గారిని మనకి ఆయన ఎక్కువ ఎలాంటి సినిమాలు అందరు ఇష్టపడతారంటే మనకు అంత తెలుసు అంటే కుటుంబ కథా చిత్రాలు కావచ్చు కామెడీ అంటే ఎక్కువ ఆయన కామెడీ జోనర్ జోనరే ఆయన ఇష్టపడతారు ఆయన ఇప్పుడు దాకా దాన్నే సక్సెస్ అనమాట ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఆ రొమాన్స్ అండ్ ఆ కామెడీ ఈ విధంగా ఉంటాయి బట్ అలాంటి వెంకటేష్ గారిని ఫస్ట్ టైం మనం యాక్షన్ థ్రిల్లర్ ఒక ఒక మాస్ హీరోగా థ్రిల్లర్ మూవీ అనమాట స్టైలిష్ మూవీ అనమాట అలా మనం ముందుకు సో ఇది కూడా వెరైటీ ఈ ఇది కూడా ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఇది వెంకటేష్ కానీ ఇది ఆశించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని సో ఆ విధంగా సైన్ ధో కూడా మనకంటే ఒక మంచి జోనర్ యాక్షన్ జోనర్లో వస్తుంది ఆ తర్వాత రవితేజ రవితేజ మూవీ కూడా మన రవితేజ కూడా ఏంటంటే మనకి సేమ్ థర్టీన్త్ వస్తుంది రవితేజ ఇది కూడా యాక్షన్ థ్రిల్లర్ అనమాట సేమ్ ఇప్పుడు ఏదైతే మనకు సైన్ ఉంది యాక్షన్ థ్రిల్లర్ సేమ్ అదే విధంగా రవితేజ్ మూవీ ఈగల్ కూడా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లోనే వస్తుంది సో ఇది కూడా ఒక సో రవితేజ మనం ఇంత ముందు చూస్తున్నాం కానీ వెంకటేష్ కానీ చూడలేదు కానీ రవితేజ మాత్రం ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ అనమాట సో ఇది కూడా కాస్త మనకు ట్రైలర్ కావచ్చు కాస్త ఎంగేజ్ చేసింది అంత ఇంట్రెస్ట్ కలిగించింది అదొక రవితేజతో ఆ టైప్ ఆఫ్ స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది అవన్నీ పక్కన పెడితే మళ్ళీ లాస్ట్ పద్నాలుగు తేదీ మనకి నా నాగార్జున గారు సో ఈ జోన్ ఏంటంటే అంటే పీరియాడిక్ యాక్షన్ డ్రామా సో దీన్ని ఒక ఇది ఒక డిఫరెంట్ స్క్రీన్ పే అనమాట అండ్ దట్ ఏంటంటే ఇది రీమేక్ ఆఫ్ మలయాళ మూవీ పురింజిమ్ మరియు జోస్ జోస్ అని ఒక మలయాళ మూవీకి ఇది రీమేక్గా వస్తుంది సో అక్కడ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా సో అది మళ్ళీ ఇక్కడ రీమేక్ సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏంటంటే ఐదు సినిమాలు ఐదు రకాల జోనర్స్ మనకి అంటే రెండు మాత్రం సేమ్ ఈగల్ అండ్ సైన్ దో సేమ్ జోనర్స్ యాక్షన్ థ్రిల్లర్ మిగతా మిగతా ఈ మూడు మాత్రం డిఫరెంట్ జోనర్ గుంటూరు కారం ఏమో మాస్ మసాలా జోనర్లో వస్తుంది నా మనకి నా సాయ రంగ కూడా సేమ్ పీరియడే యాక్షన్ డ్రామా అనేది కూడా అండ్ అలాగే మన హనుమాన్ ఏమో సూపర్ న్యాచురల్ పవర్స్ అనమాట సో మనకేంటంటే ఇప్పుడు మహేష్ బాబా వెంకటేష్ గారా ఇలా కాదు లేదు మనకి తేజానా హనుమంతే కాదు సో మనకి ఐదు సినిమాలు ఉంటే ఐదు రకాల జోనట్స్తో నిజంగా ఈసారి మాత్రం డిఫరెంట్గా ఖచ్చితంగా ఏంటంటే ఐదు కూడా ప్రామినెంట్గా కనపడుతున్నాయి మనకి అండ్ ఎక్కడ వేగగా కనపడలేదు ఫస్ట్ మన గురించి మాట్లాడుకుంటే నాసామినంగా మలయాళం మూవీకి రీమేక్ ఆ డైరెక్షన్ చూస్తే మాత్రం దట్టు ఏంటంటే ఒక మంచి సినిమాని తీసుకున్నాడు సేఫ్ సైడ్ అంతవరకు ఓకే అయినా ప్రయోగాలకు వెళ్లకుండా అతను ఒక మైలాళంలో హిట్ అయిన సినిమాని తీసుకొని ఇక్కడ తెలుగుకి తెలుగులో ఆయన రీమేక్ చేసుకుంటున్నాను కాబట్టి అక్కడ మన గ్యారెంట్ హిట్ అని మాకు అర్థమైపోయింది దాన్ని మళ్ళీ థర్టీన్త్కి వస్తే సైంధవ్ ఈగల్ సో సైంధవ్ తీసుకుంటే మనకి సైంధవ్ డైరెక్టర్ మనకి శైలేష్ కొలను సో శైలేష్ మీకు మీకంతా తెలుసు శైలేష్ కొలను ఫస్ట్ మూవీ అంటే హిట్ హిట్ వన్ అదే మూవీని మళ్ళీ ఆయన బాలీవుడ్లో తీయడం జరిగింది మళ్ళీ హిట్ టూ తీసారు ఆయన సో రెండు కూడా ట్రమండస్ హిట్స్ అనమాట బ్లాక్ బస్టర్ హిట్స్ అంటే ఒక మూవీని తెలుగులో కూడా ఇంత బాగా ఒక హాలీవుడ్ రేంజ్లో ఎందుకంటే దాకా మనకు ఒక మోస కథ మోస పద్ధతి తెలుసు సో ఇట్లా ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో కొద్దిమంది అట్లా మనకి బయటకు వస్తూ ఉన్నారు ట్రెండ్ని చేంజ్ చేసుకొని హై స్టాండర్డ్స్లో సినిమాలు తీసి ఆ విధంగా శైలేష్ కు ఆవకో ఆవకోవ కిందకి వస్తారు ఆయన హిట్ వన్తో హిట్ టూ తోటి ఆయన ఇంటి ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈరోజు సైందవ్ తోటి దట్టు వెంకటేష్ గారిని ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవడంలోనే తన క్యాపబిలిటీస్ కానీ తన ఇన్నోవేటివ్ థాట్స్ మనకు అంత అర్థమైపోతుంది శైలేష్ కాలను సో కాబట్టి ఖచ్చితంగా సైన్ కూడా హిట్ వన్ హిట్ టూ లాగే పెద్ద హిట్ కాబోతుందని మనకు అది అర్థమైపోయింది ఆ ట్రైలర్ చూసినా కూడా సంథింగ్ అనమాట ఒక డిఫరెంట్ ఇప్పటిదాకా వెంకటేష్ కానీ మనం అలా చూడలేదు ఇప్పుడు ఆ విధంగా ఆయన కాబట్టి అది కూడా మనకు కొత్తగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకొకటి ఒకటేమో దర్శకుడు పూర్తి నమ్మకం ముందు రెండు సినిమాలు అద్భుతమైన సినిమాలు చేయడం జరిగింది మూడో సినిమా ఆయన వెంకటేష్ గారితో ఒక డిఫరెంట్ ట్రై చేస్తుంది సో ఇది కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా అనమాట ఆ తర్వాత ఇంకోటి చూసుకుంటే మనకి ఈగల్ సో ఈగల్ సినిమా గురించి చూసుకు చూసుకుంటే పెర్ఫార్మెన్స్ రవితేజ గారి పెర్ఫార్మెన్స్ మనకంతా తెలుసు ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆయన ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు సో కానీ ఇక దర్శకుడిని చూస్తే కార్తిక్ ఘట్టం నేని సో కార్తిక్ ఘట్టం నేని మనకంతా తెలుసు కెమెరామెన్గా ఇప్పటిదాకా ఎనిమిది తొమ్మిది సినిమాలు చేస్తున్నారు కెమెరామెన్గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన బట్ డెబ్యూ మూవీగా ఆయన చేసింది అంటే దర్శకుడిగా మాత్రం సూర్య సూర్యను ఒక మూవీ చేశారు అది కూడా డిఫరెంట్ మూవీ అనమాట అది సో కాబట్టి అంతవరకు ఏంటంటే ఇతను కూడా వేగ కనిపించట్లేదు ఇతను కూడా కాస్త స్టఫ్ ఉన్న వ్యక్తే సో మన కెమెరామ్యాన్గా ఒక హీరోని ఒక సినిమాని ఎలా చూపించాలని బాగా తెలుసు సో కెమెరామెన్ నుండి దర్శకుడు మారాక కూడా తను చాలా బాగా ఇదైతే ఒక మంచి స్టోరీని తీసుకున్నాడు యాక్షన్ థ్రిల్లర్ అంటే ఇతను కూడా ఏంటంటే వేగ్గా నార్మల్గా అట్లా వెళ్ళాడు ఇతను కూడా ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ అనమాట సంథింగ్ అంటే ఒక కొత్తగా ఆలోచిస్తాడు కాబట్టి ఒక మంచి స్టోరీతో మన ముందుకు వచ్చిన అర్థమైంది కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే హిట్ కోవర్ కిందకు వచ్చేస్తుంది ఒక మంచి సినిమాని చూస్తున్న అవి ఫీలింగ్ అయితే ఇక్కడ కలుగుతుంది సో ఈగల్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వెల్త్ ట్వెల్త్ వచ్చేసరికి మనకి హనుమాన్ గుంటూరు కారం సో హనుమాన్ తీసుకుందాం హనుమాన్ ఏంటంటారా అంటే మనకి ఇప్పుడు మనకి హనుమాన్ వచ్చేసి ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మను కూడా చూస్తే మనం ఆయన ఫస్ట్ మూవీ ఆ ఆ తర్వాత కల్కి తర్వాత జాంబీ రెడ్డి సో ఈయన ప్రస్థానం కూడా తీసుకుంటే ఇతను కూడా ఏంటంటే నార్మల్గా ఏది ఉండదు నార్మల్గా ఈయన టేకింగ్ అంటే అతను వే ఆఫ్ ఇది కానీ సెలెక్ట్ చేసుకునే కథలు సెలెక్ట్ చేసే విధానం కానీ చెప్పే విధానం అంతా ఏంటంటే ఇతను కూడా డిఫరెంట్గా ఆలోచిస్తాడు యూనిక్గా ఆలోచిస్తారు సో అది అంత ప్రీవియస్ మూవీస్ చూస్తే మనకు అర్థం అవుతుంది సో అట్లాగా దాదాపు ఒక రెండు రెండు సంవత్సరాల పైనే తేజాన్ని పెట్టి ఒక కొత్త కథ ఎందుకంటే మనకి నిజంగా మనకి ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి కథలు చాలా వస్తున్నాయి ఇలాంటి దర్శకులు కూడా వస్తున్నారు ఇది నిజంగా ఇలా రావడం ఏంట్రా అంటే నిజంగా మనం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం చెప్పాలి ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలకు కొన్ని కథలకే మనం సెట్ మనకి మనకంతా అవేజ్ కథలు చూస్తూ పెరిగాం మనం కొత్తగా అనేది అనుకున్న టైంలో మనకి కరోనా కావచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి కావచ్చు ఏంటంటే ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది కొత్త నీరు వచ్చేసింది కొత్త దర్శకులు వస్తున్నారు కొత్తగా ఆలోచించే ఔచ్చారికలు చాలామంది వస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళంతా రావడం వల్ల ఏంటంటే మనకి కొత్త కథలు చూసే అదృష్టం కలుగు ఎందుకంటే ఓటీటీ వల్ల ఈరోజు మనకి ఒక తెలుగే కాకుండా పరభాష చిత్రాలు కూడా మనం మనం వెళ్ళిపోయాం కొరియన్ దాకా వెళ్ళిపోయాం ఇప్పుడు కొరియన్ జపాన్ చైనా హాలీవుడ్ కానీ ఇంక వేరే ఇతర భాషా చిత్రాలు కూడా వెళ్ళిపోయామన్నమాట సో ఏంటంటే స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఒక సినిమా తీసి మనం మెప్పించాలంటే ఒక నార్మల్ స్టోరీ నార్మల్గా చెప్తే ఎవరికి ఎక్కదు ఎందుకంటే మనం ఓటీటీ పుణ్యమైన నెంబర్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేయడం వల్ల మన ఏంటంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో సినిమాలు చూడటం వల్ల మనం మనం చూసే పరిధి కూడా పెరిగిపోయింది మనకు ఆలోచించే విధానం కూడా ప్రేక్షకుడు ఆలోచించే విధానం కూడా మారిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా ఒక సినిమా తీయాలంటే నార్మల్ నార్మల్ పద్ధతులు వెళ్తే అవ్వదు కొత్తగానే ఆలోచించాలి ఇతర భాషా చిత్రాలతో పోటీ పడాలి ఇతర దర్శకులతో పోటీ పడాలి మంచి మంచి కంటెంట్లు కావాలి సో ఆ విధంగా ఆలోచించాడు కాబట్టి ప్రశాంత్ వర్మ సూపర్ న్యాచురల్ పవర్ స్టోరీ అని సూపర్ హనుమాన్ అనే ఒక తోటి మన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనేది మనకైతే అర్థమైంది వీళ్ళు కూడా చాలా నమ్మకంతో మేము చాలా కష్టపడి తీసాం చాలా బాగుంటుంది కంటెంట్ సంక్రాంతికి పిల్లలు పెద్దలు అందరు కలిసి చూసి చూడగలిగే చిత్రం అని చాలా నమ్మకం నమ్మకంగా ఉన్నారు వీళ్ళని ఎంత చెప్తున్నా కూడా మీరు కాస్త వెనక్కి వెళ్తే మంచిదని చెప్తున్నా కూడా వీళ్ళు వినకుండా ఆల్రెడీ ఎందుకంటే తెలుగులో మేము ఒకొక్కరి మీ మాట విన్నా మేము బాలీవుడ్లో మేము ఆల్రెడీ హిందీ మార్కెట్లో మేము ఆల్రెడీ ప్రమోషన్స్ అంతా స్టార్ట్ అయిపోయింది నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టేశారు ఇక మాకు వేరే మార్గం లేదు మేము ఇగోకి వెళ్ళట్లేదు కేవలం ఎందు అంటే మా సినిమా బతకడం కోసం మా మార్కె మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది కలగడం ఉండడం కోసం మేము ఖచ్చితంగా ట్వెల్త్కే వస్తున్నామని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో అది సో కాబట్టి ఖచ్చితంగా సో ప్రా వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా ముందు వచ్చినా కూడా మనమైతే మాత్రం హనుమాన్ సినిమాని మాత్రం మనం ఎంజాయ్ చేస్తాం మనం సో అది కాకుండా మళ్ళీ ఇక ఫైనల్గా గుంటూరు కారం సో మీకంతా తెలుసు ప్రతి సంక్రాంతికి మహేష్ బాబు చిత్రానికి ఖచ్చితంగా ఉంటుంది అలాగే త్రివిక్రమ్ గారు కూడా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం మొదలెట్టారు సో ఆ విధంగా లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి అలా వైకుంఠపురం మీకు ఏ రేంజ్లో హిట్ అయింది మీకు అంతా తెలుసు సో మళ్ళీ మరొక్కసారి మళ్ళీ అయినా ఈ పండగకి రెడీ అయిపోయి గుంటూరు కారంతో మన ముందుకు వస్తున్నారు సో మహేష్ బాబు గారికి మహేష్ బాబు గారు మనకంతా తెలుసు ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాయి ఎలాంటిది ఒక మంచి సినిమా పడి ఒక మంచి దర్శకుడు మంచి కథ కుదిరితే మహేష్ బాబు గారు వండర్స్ క్రియేట్ చేస్తారు అదంతా మనకి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మహేష్ బాబు గారి నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది సో ఎట్లా ఉన్న అటు ఇటు అయినా కూడా ఐదు రకాల ఐదు డిఫరెంట్ జోనర్స్ మూవీని అయితే మనమైతే చూడబోతున్నాం కాబట్టి ఐ ఫీస్ట్ అనుకోవాలి పండగని ఎంజాయ్ చేస్తాము సో కాబట్టి ఇప్పుడైతే మన చర్చలు నడుస్తున్నాయి సో ఏ మూవీ ఎప్పుడు వెనక ముందు అవ్వచ్చు ఒక వారం వ్యవధిలో మళ్ళీ ఒక రెండు సినిమాలు వెనక్కి వెళ్ళొచ్చు కానీ మనకు ఆ మూడు రోజులే కాకుండా జనవరి జనవరి నెల అంతా మనకి కొత్త కొత్త సినిమాలు చూసే అవకాశం ఉంది చాలామంది ఇంకా కూడా సినిమాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకేంటారంటే అందరూ ఒకేసారి వస్తే థియేటర్స్ కొరత కొరత వచ్చేస్తుంది వీళ్ళు కొంతమంది చెప్పే కొంతమంది దిల్ రాజు గారు కానీ మిగతా వాళ్ళు చెప్పే ఇదేంటారంటే అన్ని మంచి సినిమాలే ఖచ్చితంగా మనం అన్నింటికైతే మనం న్యాయం చేయలేం కొన్ని వాటికి థియేటర్స్ ఖచ్చితంగా వెళ్తాయి మిగతా అనవసరం కిల్ అయిపోతుంది మీకు రెవెన్యూ తగ్గుతుంది కాబట్టి మీరు ఒక నాలుగైదు రోజులు ఆగగలిగితే మీకు కూడా మంచి రెవెన్యూ వస్తుంది కదా అని ఆయన చెప్పే వాదన కాబట్టి మనకి సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం మనకి సంక్రాంతి మొదలెడితే అంటే భోగితో మొదలెడుతుంటే మన సంక్రాంతి ఎండ్ అంటే సంక్రాంతి అన్న ఆ జనవరి ఎండ్ వరకు అయితే మనం సరికొత్త సినిమాలు మంచి సినిమాలతో అయితే మనం తడిచి ముద్దవడం మాత్రం ఖాయం అనమాట సో అది మనకి ఈరోజు ఈసారి సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఎలాంటి సినిమాలు పోటీ పడుతున్నాయి ఎలాంటి సినిమాల కోసం అందరూ తాపత్రయపడుతున్నారు థియేటర్స్ కోసం దర్శకులు నిర్మాతలు ఎలా అనేది మనమైతే కనపడుతుంది కాబట్టి సో వాళ్ళు ఏ విధంగా సో వాళ్ళు ఏ విధంగా చూసుకున్నా ఏ విధంగా మాట్లాడుకున్నా ఏం చేసినా ఏదో సినిమా అయితే మన ముందుకు వస్తుంది ఎవరైతే ముందుకు వస్తారు మూ మూడు సినిమాలు అయితే మనకు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఆ మిగతా రెండు సినిమాలు మూడు సినిమాలు మాత్రం ఒక అటు ఇటు అయ్యే అవకాశం ఉంది లేదు ఎవరు తగ్గకపోతే మనకి మనకి ఐదు సినిమాలు ఇప్పుడైతే మనం మాట్లాడుకున్నామో ఐదు సినిమాలు కూడా మన ఈ మూడు రోజులు మనం చూసేయొచ్చు ఇవి కాకుండా మళ్ళీ కూడా మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ మంచి మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి అసలు హ్యాపీగా నేను చెప్తున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మనకి ఎన్టీఆర్ దేవరా ఉంది సో ఎన్ని ఏంటంటే ఈ జనవరిలోనే మనకి ఫిబ్లో మళ్ళీ మనకి ఎన్ని మనకి రిలీజ్ ఉంటుంది కాబట్టి మనకి ఈ సంక్రాంతి మొదలు మళ్ళీ జాన్ ఫిబ్రవరిలో మనం మనకి సినిమా ప్రేక్షకులు మాత్రం ఒక పండగనే చెప్పుకోవాలి సో అది ఈ సినిమా మీద ఈ థియేటర్స్ మీద సంక్రాంతికి వచ్చే సినిమాల మీద మన సున్నా వారి ఒక చిన్న విశ్లేషణ మేడం దర్ దిస్ ఈజ్ ద సైనింగ్ ఆఫ్ you